హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజైతే మన అన్నగారు నందమూరి తారక రామారావు గారి శత జయంతోత్సవ వేడుకలైతే దేశం నలుమూలలా చాలా ఘనంగా జరుగుతున్నాయండి సో ఈ సందర్భంగా మహానుభావుని తలుచుకుంటూ మనం ఆయనని స్మరిస్తూ ఆయన గురించి తెలుసుకుందాం ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు మే ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై మూడవ తేదీన ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య అండ్ వెంకటరామమ్మ దంపతులకైతే జన్మించారు రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్ని కారణాల వల్ల హరించుకుపోయింది అప్పుడు యుక్త వయసులో ఉన్న రామారావు గారు జీవనం కోసం అనేక పనులను చేశారు కొన్ని రోజులు పాల వ్యాపారం చేశారు తర్వాత కిరాణం కొట్టు ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపించారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అప్పు మాత్రం చేసేవారు కాదు అన్నగారు రామారావు గారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో పట్టభద్రులయ్యారు తదనంతరం అతను మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్ష రాశారు పరీక్ష రాసిన వందల మంది నుంచి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకటిగాను నిలిచారు అప్పుడు అతనికి మంగళగిరిలో సబ్ రిజిస్టార్ ఉద్యోగం లభించింది అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయారు ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటోను ఎల్వి ప్రసాద్ దగ్గర చూసి వెంటనే మద్రాసు పిలిపించి పల్లెటూరి సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశారు దీనికి గాను వెయ్యి నూట పదహారుల పారితోషికమైతే ఎన్టీఆర్ గారికి లభించింది వెంటనే అతను సబ్ రిజిస్టార్ ఉద్యోగానికి రాజీనామా చేసేశారు కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు ఈలోగా దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించారు అందుచేత అతను మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన సినిమా దేశం అయింది నైన్టీన్ ఫార్టీ లో వచ్చిన ఆ సినిమాలో అతను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రనైతే పోషించారు పంతొమ్మిది వందల లో పల్లెటూరు పిల్ల విడుదలైంది అదే సంవత్సరంలో ఎల్వి ప్రసాద్ షావు గారు కూడా విడుదలైంది అలా నందమూరి తారక రామారావు గారి చలన చిత్ర జీవితం అయితే ప్రారంభమైంది రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ తన నివాసాన్ని మద్రాసుకు మార్చేశాడు ఎన్టీఆర్ గారు క్రమశిక్షణలో చాలా ఖచ్చితంగా ఉండేవారు గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు మెరీనా బీచ్లో అభ్యాసం చేసేవారు నర్తనశాల సినిమా కోసం అతను వెంపటి చినసత్యం గారి దగ్గర కూచిపూడిని నేర్చుకున్నారు వృత్తి పట్ల అతను నిబద్ధత అటువంటిది కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని అందరూ చెప్తూ ఉంటారు ఎందుకంటే అతను డైలాగులను ముందుగానే కంఠస్థం పట్టేవారు ఎన్టీఆర్ గారికి పదకొండు మంది సంతానం ఏడుగురు కుమారులు నలుగురు కుమార్తెలు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన అతను నలభై నాలుగు ఏళ్ల సినిమా జీవితంలో ఎన్టీఆర్ పదమూడు చారిత్రకాలు యాభై ఐదు జానపదాలు నూట ఎనభై ఆరు సాంఘిక నలభై నాలుగు పౌరాణిక చిత్రాలను చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఎన్టీఆర్ ను సత్కరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కళా ప్రపూర్ణ స్వీకరించారు ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాట వలన అపకీర్తి పాలయ్యింది తరచూ ముఖ్యమంత్రులు మారుతూనే ఉండేవారు ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి రాష్ట్రంలో శాసనసభ్యుల చేత నామకార్థం ఎన్నికలు చేయించేవారు ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలయ్యింది అప్పటి నుంచి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలను త్వర త్వరగా పూర్తి చేశాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై ఒకటిన హైదరాబాద్ వచ్చినప్పుడు అభిమానులు అతను ఎర్రతివాచి పరిచి స్వాగతం పలికారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది సాయంత్రం రెండున్నర గంటలకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు ఆయన ఆ సమయంలోనే తనే పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించారు పార్టీ ప్రచారానికై తను పాత చేవ్రోలేటు వ్యానును బాగు చేయించి దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించారు దానిపై నుండే అతను ప్రసంగాలు చేసేవారు దానిని చైతన్య రథం అని అన్నారు ఆ రథంపై తెలుగుదేశం పిలుస్తోంది కదిలిరా అనే నినాదం రాయించారు ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు చైతన్య రథమే స్ఫూర్తి తెలుగు జాతికి తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి మన అన్నగారు ఎన్టీఆర్ గారు స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత మన రామారావు గారిదే బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇల్లు కట్టించిన గొం గొప్పతనం కూడా మన అన్నగారిదే రెండు రూపాయలకే కిలో కిలోబియం వాగ్దానం చేసి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఓర్చి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు తెలుగు ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటిని చేర్చిన ఘనత కూడా ఎన్టీఆర్ గారి ఎందరో కొత్త వారిని బాగా చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి ఒంటి చేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు అతను దేవేందర్ గౌడ్ చంద్రశేఖర్ రావు మొదలైన నేతలను అతనే పరిచయం చేసినారు నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్ అంటూ సమర్థించడం ఒక విశేషం మద్రాసులో అతను ఉండగా తిరుపతి వెళ్లిన తెలుగు యాత్రికులు మొక్కుబడిగా మద్రాసు వెళ్లి అతను దర్శించుకుని వచ్చేవారు కొన్ని సాహసోపేతర నిర్ణయాలు మహిళలకు ఆస్తి హక్కు వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్లు పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చు అనే అంశాలను మన అన్నగారే ప్రతిపాదించింది రామారావు గారికి బాబాల పిచ్చి మాతాల పిచ్చి ఉండేది కాదు దేవుని పట్ల భక్తి మాత్రం ఉండేది బుద్ధిని పట్ల అపారమైన గౌరవం అయితే ఉండేది ముఖ్యమంత్రి కాగానే సుప్రసిద్ధ జర్నలిస్ట్ ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని సాంస్కృతిక సలహాదారునిగా నియమించుకున్నారు తెలంగాణలో బడుగు బలహీన వర్గాలను పట్టిపీడిస్తున్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి తెలంగాణలో బడుగు బలహీన ఆరాధ్య దైవంగా మారినారు ఎన్టీఆర్ గారి భార్య అయినటువంటి తారకం గారు క్యాన్సర్ తో మరణించినారు తన భార్యలాగా ఇంకెవరూ అలా ఇబ్బంది పడకూడదు అని క్యాన్సర్ హాస్పిటల్ అయితే నిర్మించారు ఇప్పుడు ఆ ఆస్పత్రిని తన కుమారుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారు తన పర్యవేక్షణలో ఉంచుకొని పేదలకు ఉచితంగా వైద్యం అయితే అందిస్తున్నారు వరల్డ్ లో టాప్ టూ లో ఉంది మన క్యాన్సర్ హాస్పిటల్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నగారి గురించి ఎంత చెప్పినా తక్కువగానే అవుతుంది సో ఇది వాళ్ళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కాంతమ్మ కబుర్లు